తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆల్కాడ్ గార్డెన్స్ ప్రాంతంలో చిట్టీల పేరుతో కోట్లాది రూపాయల డబ్బులు కట్టించుకుని పట్నాల వెంకటరమణ దుర్గా వెంకటలక్ష్మి కుటుంబం పరారైందని బాధితులు ఆరోపిస్తున్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు పట్టుకుని సుమారు 5 కోట్ల రూపాయలతో పరారైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు పట్టించుకుని తమ డబ్బులు తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. పెళ్ళి ఒక ముందు నుంచి అబ్బాయి చేయలేడు నాకు అలవాటు అండి. అలాగే మేము పెళ్ళి అయిన కాడి నుంచి 30,000 కాంచి మొదలెట్టి ఈ రోజు 5 లక్షల దాకా వస్తుందండి. వస్తే అదేమైందంటే మేము పాట ఎప్పుడు పాడదామని వచ్చిన వాళ్ళ అక్కల్ని ఫోన్లో పెట్టి పలానా వాళ్ళు ఉన్నారు ఇక్కడ పలానా వాళ్ళు పేరు చెప్పి ఇది 20 మందిలో పేరు చెప్పి వాళ్ళు ఎంచుకున్నారు. మీరు ఎంత వేస్తారని ఫోన్లో పాట పెడితే నేను 5,000 వేస్తే అవసరం ఇంకో 10,000 వేసేవారండి. అలా అలా 150,000, 190,000, 210,000 వరకు పెట్టేస్తే మాకు చేసి ఏమవుతుందని మేము డ్రాప్ అయిపోయారండి. అలా లాస్ట్ వరకు ఉండిపోయామండి. లాస్ట్ వరకు ఉండిపోతే తర్వాత చీటింగ్ నాకు డిసెంబర్ 3కి అయిపోయిందండి. అయిపోతే టైం ఇచ్చాడు. కరోనా వచ్చి జనాల దగ్గర డబ్బు ఉండిపోయింది. ఎవరి పరిస్థితులు బాగోలేదని అంటే అలాగే అయ్యామండి. ఇంకా ఆగి మార్చి 3 ఇంటికి వచ్చామండి. రాజమండ్రి కాకినాడ నుంచి రాజమండ్రి వచ్చి డబ్బులు పెడితే నైట్ ఈయన వెళ్ళిపోయాడని అర్థమైపోయింది అండి అందరికీ. ఇంకా సోమవారం ఉదయం అందరూ గుడి దగ్గరికి వచ్చి సమావేశం అయ్యి ఇంకా స్టేషన్కి వెళ్దాం అనేసి అందరం స్టేషన్కి వెళ్ళామండి. స్టేషన్కి వెళ్ళాక సీఏ గారు అన్నారు, సరే అమ్మా అయితే నేనైతే వీలైనంత వరకు మీకు సాయం చేస్తానమ్మా, మీరు ఏం కంగారు పడకండి, మీరు నాకు 4 రోజులు టైం ఇవ్వండి అనేసి చెప్పారండి. తర్వాత మేము ప్రతి పంటకి వాళ్ళ అక్కలు వచ్చేవాళ్ళని చెప్తే వాళ్ళ అక్కలను కూడా నేను పిలిచి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తానని మరుసటి రోజు మంగళవారం గుడి దగ్గరికి వచ్చారండి. ఆయన ఇక్కడికి వచ్చాక వాళ్ళ అక్కల్ని స్టేషన్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి 4 రోజులు టైం ఇచ్చాను, నేను 4 రోజులు టైం ఇచ్చారండి. అంటే మీ తమ్ముడు ఎక్కడ ఉంటే తీసుకురండి. మేము ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చాము, ఫోన్ నెంబర్ ద్వారా ఆయన బెంగళూరులో ఉన్నాడనేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సరే అయితే ఈ 4 రోజుల్లో నువ్వు మీ తమ్ముడు తీసుకొస్తావు తీసుకురా, లేకపోతే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకంటే మేము మాలో చాలామంది ఫోన్పే వాళ్ళ మేనేజర్ కూడా వేశారండి. ఆ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళి మీ మీద కూడా కేసు బుక్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పెట్టించాను అని చెప్పారండి. మా నిన్న అలాగే నిన్న పొద్దున్నే సాయంత్రం వరకు వాళ్ళు తిరుగుతూ అలా మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్తున్నారండి. మేము ఈరోజు మళ్ళీ సీఏ గారి దగ్గరికి వెళ్తే మీరు కంగారు పడితే పని అవ్వదు కదమ్మా, నాకు ఏదైనా టైం ఇవ్వాలి అని చెప్పి తిరిగితే కంగారు పడతాను. మాకు ఏమవుతాయండి, మాకు డబ్బులు మాకు ఇప్పించేయండి, మేము కేసు ఏమి వద్దు, మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి కోరాము. మేము ప్రతిరోజు ఎంతో కొంత అమౌంట్ కట్టుకుని చీటీ కట్టేవాళ్ళమండి. దయచేసి మాకు ఈ విషయంలో అందరూ సహాయం చేయండి. మీడియా వాళ్ళు, ఎంపీలు, రాజకీయ నాయకులు అందరూ మాకు సహాయం చేసి మేము అందరం లేనోళ్ళమండి. ఏ రోజు పని చేసుకున్న ఆ రోజు డబ్బులు కట్టేవాళ్ళు. మేము ఎవరు ఉన్నాం వాళ్ళు సొంత ఇల్లు కట్టాలని ఉందా మా ఇంటికి, ఇదేనా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా? వాళ్ళ అంకల్ వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఉన్నారు, ఇల్లు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద ఉన్నది. అన్ని వీళ్ళ అత్తగారు మేము మాట్లాడుతూ అత్తగారు ఇంటికి వెళ్ళామైతే అందరూ కలిపి పడ్డారు, అందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళు రోజుగా ఉంటేనేమో పొద్దున్న గుడి దగ్గరికి వస్తే మొత్తం అందరూ బాధితులందరూ అక్కడికి వచ్చారు. మాకేవలేదు నాది లాస్ట్ నాది మొత్తం 13 లక్షలండి. నాది కాకుండా మా నాన్నగారిది ఒకటి, మా ఇంటి పక్కన వాళ్ళది ఒకటి, మొత్తం 13 లక్షలండి. నాలాంటి వాళ్ళు మొత్తం 70 మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు మొత్తం 73 మంది ఉన్నారండి. ఇలాంటి బాధితులు కరోనాలో కూడా కట్టేవండి. ఇంకోటి కరోనాలో కూడా కట్టించేసుకున్నాడు ఆయన. అసలు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా వదలలేండి, అందరి దగ్గర వసూలు చేస్తున్నాడు. నష్టపోవడం కూడా జరగదండి. కావాలని ప్లాన్ ప్రకారం అందరినీ మోసం చేయాలని చెప్పి మా మాట. మా ఇదిగా ఇస్తాను అదిగా ఇస్తాను, మళ్ళీ 10వ తారీఖు ఇస్తానన్నారండి. మళ్ళీ 10వ తారీఖుకి ఫోన్ చేస్తే కోర్టు కేసులో ఉన్నానండి, సాయంత్రం వచ్చి ఇస్తానన్నాడు. సాయంత్రం ఫోన్ చేస్తే మేము 20 తారీఖు మేము అక్క తీసుకొచ్చి మీకు డబ్బులు ఖచ్చితంగా అప్పచెప్పిస్తాను అని చెప్పి మనతో అన్నాడండి. అనేసని 20 తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 5:30 ఫోన్ చేయకపోయినా నేను పెట్టుకుంటాను. మీరేమో ఇబ్బంది రాదు, మీరు మంచోళ్ళు, మీలాంటి వాళ్ళు ఉండాలి మాకు అని చెప్పి మాకు 5 లక్షలు చేతి వేయించారు. వేయించాక మళ్ళీ 3 లక్షలు ఆటో ఉంటుంది ఎవరైనా వేస్తారంటే మా అల్లుడు చెప్పారు. వాళ్ళకి మీరు వేస్తున్నారు కదా, మీ అమ్మ కరెక్ట్లు వేస్తున్నారు కదా, నేను వేస్తాను, మా అబ్బాయి మా అక్క అబ్బాయి వేశాను. వేసిన తర్వాత 5 లక్షలు అయిపోయినాయి. 5 లక్షలు నేను
నాలుగు నెలలు ఉండగా అన్నారు. పాట పాడదా పాడేయండి బాబు, మేము వచ్చేవాళ్ళం కాదు రానిచ్చేవాళ్ళం కాదు, వద్దండి మీరు ఏమొస్తారు నచ్చి నేను పాడతానని. ఆంటీ గారు పాట పాట అండి, ఈరోజు ఎంత పెట్టమంటారు?